సిక్కోలు జిల్లాలోని మారుమూల గ్రామంలో ఉన్న ఓ బాలికకు ప్రధానమంత్రితో కలిసి జాబిలపై జరిగే అద్భుతాన్ని తిలకించే అరుదైన అవకాశం దక్కింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం తలసముద్రం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ప్రగడ కాంచన బాలశ్రీ గత నెలలో ఇస్రో నిర్వహించిన అంతర్జాల పరీక్షలో మెరిసింది. ఈ విద్యార్థిని ఏ పట్టణాల్లో మెట్రో సిటీలో చదువుకోలేదు. అదే మండలంలోని ఈదుల్ల వలసలోని ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటుంది. చదువులో రాణించడమే కాకుండా ఆ పాఠశాలలో చదువుతున్న ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలదు. కాంచన బాలశ్రీ వాసవి గత నెలలో ఇస్రో నిర్వహించిన అంతర్జాల పోటీ పరీక్షలో పాల్గొంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు జవాబులు రాసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించి సత్తా చాటింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈ నెల 7న చంద్రయాన్2 వీక్షించే అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు తనకు ఇస్రో నుంచి ఆహ్వానం అందటంతో ఆ విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం పెళ్లుబుకుతోంది. అటు ఆదర్శ పాఠశాల సిబ్బంది, ఇటు తలసముద్రం గ్రామస్తులు కూడా కాంచన బాలశ్రీ వాసవి వల్ల తమ పాఠశాలకు పేరు ప్రతిష్టలు వచ్చాయని, అక్కడి ఉపాధ్యాయులు తమ గ్రామం పేరు మారుమ్రోగుతుందని గ్రామస్తుల సంతోషానికి అవధుల్లేవు. అందులో కాంచన బాలశ్రీ వాసవిది నిరుపేద కుటుంబం. ఆమె తండ్రి గోవిందరావు 6 ఏళ్ల క్రిందట అనారోగ్యంతో మృతి చెందగా తల్లి తేజేశ్వరి పెంపకంలో చదువులు సాగిస్తోంది. తనతో పాటు చెల్లెలు హారతి కూడా చదువుకుంటోంది. ఈదుల వలస ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి చదువులో రాణించడంతో ముందు నుంచి గుర్తింపు ఉంది. అందులో గత నెలలో ఇస్రో నిర్వహించిన అంతర్జాల పరీక్షలో మెరిసి ప్రధానమంత్రితో కలిసి అవకాశం దక్కింది. ఊహించని ఫలితాన్ని చేజిక్కించుకోవటంతో ఈ నెల 6న గ్రామం నుంచి తల్లితో కలిసి బెంగళూరులోని ఇస్రోలో ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రితో కలిసి చంద్రయాన్2 అడుగుపెట్టే దృశ్యాలు వీక్షించడానికి సిద్దమవుతోంది. ఓ పేదింటి. నేను ఏపీ మోడల్ స్కూల్ ఈదురువలసలో 10th క్లాస్ చదువుతున్నాను. మా నాన్నగారి పేరు ప్రగడ గోవిందరావు. ఆయన చనిపోయి 6 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి మా అమ్మగారు నన్ను మా చెల్లిని పెంచుతున్నారు. మా అమ్మగారి పేరు ప్రగడ తేజేశ్వరి. ఆమె ఒక హౌస్ వైఫ్. మా చెల్లి పేరు ప్రగడ హారతి. తనకు కూడా ఏపీ మోడల్ స్కూల్లో 9th క్లాస్ చదువుతోంది. నేను ఇస్రో కండక్ట్ చేసిన ఒక స్పేస్ క్విజ్ ని అటెంప్ట్ చేశాను. అది కూడా మా ఫిజిక్స్ సార్ చెప్పడంతో అటెండ్ చేశాను. అది కూడా స్కూల్లోనే రాశాను. ఇక్కడ సార్స్ ఏంటంటే ఫుల్ సపోర్ట్ చేస్తారు అందరికి. ఏ విషయం ఏ డౌట్ ఉన్నా సరే ఫుల్ గా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అందరికి చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రతిసారి కూడా అలానే చెప్తారు. వాళ్ళు ఇవ్వాల్సిన బెస్ట్ ఇస్తారు. మా ఫిజిక్స్ సార్ పేరు బి కృష్ణారావు సార్. అండ్ మా ప్రిన్సిపాల్ గారి పేరు ఐ శ్రీనివాసరావు సార్. వాళ్ళు అయితే ఫుల్ కోఆపరేట్ చేస్తారు ఎలాంటి ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నా కూడా. నేను ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు రీసెంట్ గా రిజల్ట్ వచ్చింది. నేను కూడా అలా నరేంద్ర మోదీ గారితో కలిసి చంద్రయాన్2 లాంచింగ్ చూడొచ్చు అని వాళ్ళు ఇస్రో వాళ్ళు కాల్ చేసి చెప్పారు. ఫస్ట్ అయితే నాకు కాల్ ఢిల్లీ నుంచి వచ్చింది. ఆ తర్వాత 2 డేస్ నుంచి బెంగళూరు నుంచి కూడా వస్తుంది. అక్కడ ట్రాకింగ్ సెంటర్ నుంచి కూడా కాల్ వస్తుంది. అండ్ వాళ్ళు టికెట్స్ కూడా రిజర్వేషన్ చేశారు. మేము ట్రైన్ రిజర్వ్ చేయమని చెప్పాము. వాళ్ళు ఫ్లైట్ కూడా చేస్తా ఉన్నారు. మేము వద్దనేసాం. వాళ్ళు ట్రైన్ టికెట్స్ 5th రిజర్వ్ చేయడానికి చూశారు. అండ్ ఈరోజు నాకు టికెట్స్ మెయిల్ పంపిస్తామన్నారు. మేము అక్కడ 7th మోదీ గారితో కలిసి చంద్రయాన్2 లాంచింగ్ చేస్తాము. ఇలాంటి అవకాశం వచ్చినందుకు నేను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా ఎగ్జైట్ గా ఉంది. అండ్ యాంగ్జైటీగా కూడా ఉంది. ఎప్పుడు నరేంద్ర మోదీ గారితో కలుస్తానా, నా ఇష్యూస్ అతనితో షేర్ చేస్తానా అనుకుంటున్నాను.